హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీడియోస్ లెంత్ కూడా అన్నిటికి ప్రజెంట్ చేసే వీడియోస్ అన్నిటి కూడా లెంత్ చాలా తగ్గిస్తున్నా, ఎందుకంటే మరీ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు అక్కడ. కొంచెం కొంచెం సిచ్యువేషన్లో అనవసర టాపిక్ అనేది ఎక్కువైపోతుందని కూడా దాన్ని ట్రిమ్ చేసేసి, అంటే టాపిక్నే చాలా తక్కువ వేస్తున్నా. సో చూడండి, కొంచెం ఓపికతోటి చూడండి, మీకైతే కరెక్ట్ పాయింట్సే ఉంటాయి నేను పెట్టే వీడియోలలో. సో మీరు కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాతకి నేను చెప్పిన పాయింట్లు మీరు ఏకీభవిస్తే ఓకే, లేకపోతే కింద కామెంట్ చేయండి మీకు నచ్చకపోయినా కూడా. బట్ ఈరోజు మన టాపిక్ దేని గురించి అంటే, సో సోనియా ఆకల గురించి మనము ఈరోజు వీడియోలో స్పెషల్గా మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అంటే మనకి బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడు ఈ 8 సీజన్ స్టార్టింగ్ నుంచి, సో ప్రజెంట్ వరకు తన బిహేవియర్ ఏ విధంగా జరిగింది, ఏ సిచ్యువేషన్లో తను ఏ విధంగా తన ఒపీనియన్ షేర్ చేసుకుంది, సో ఒకటే ఒపీనియన్ మీద తను స్టాండ్ అయి ఉందా, లేకపోతే తాపకొకసారి ఈ సిచ్యువేషన్లో ఈ విధంగా మాట్లాడడము, ఆపోజిట్ పర్సన్స్ తోటి ఇక్కడ ఇష్యూ రేజ్ చేయడము, వాళ్ళ మీద గొడవ పడడము, సో నెక్స్ట్ వేరే సిచ్యువేషన్కి వచ్చేసరికి ప్రజెంట్ ఇంతకుముందుకు పాస్ట్లో ఏ ఇష్యూ గురించి అయితే తను డిస్కస్ చేసిందో, వేరే వాళ్ళతో ఫైట్ చేసిందో, సో అదే సిచ్యువేషన్ మళ్ళీ ఈమె ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు ఈమె చెప్పింది రైటా అన్నట్టు ఒక్కోసారి బిహేవ్ చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. స్టిల్ ఇప్పటివరకు అయితే ఈ 13 డేస్లో తన బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంది, ఎప్పుడెప్పుడు ఏ విధంగా తను బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని పాయింట్లతో అయితే నేను మీ ముందు డిస్కస్ చేస్తాను. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, సో సోనియా బిహేవియర్ ఏంటిది అన్నట్టు. సో ఇది జస్ట్ స్పెషల్గా ఎందుకంటే నాకు అనిపించింది మెయిన్గా, నేను యాక్చువల్గా ప్రతిరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను తన గురించి, బట్ ఏమైపోతుందంటే సో అప్పటికే ఏదో ఒకటి ప్రోమో రిలేటెడ్, మళ్ళీ రివ్యూస్ అవుతున్నాయి, మళ్ళీ నామినేషన్స్ సంబంధించినవి, అలానే రెగ్యులర్గా ఎపిసోడ్స్ గురించి డిస్కస్ చేయడము, అదే టైం సరిపోతుంది అన్నమాట. ఓకే, చూద్దామన్నట్టు ఆలోచించిన, బట్ ఇప్పుడైతే ట్రై చేస్తున్నా. సో నాకు అనిపించిన పాయింట్లో నేను మాట్లాడతా, ఇంకేమైనా పాయింట్లు ఉన్నా ఒకవేళ నేను చెప్పిన పాయింట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు నన్ను కరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కింద కామెంట్ చేస్తే నేను అది కరెక్ట్ అనిపిస్తే నేను డిఫరెంట్గా నేను యాక్సెప్ట్ చేస్తాను ఆ పాయింట్కి. సో నాకు ఫస్ట్ హౌస్ వచ్చిన తర్వాత నుంచి ఏమేమి జరిగిందో మనం మాట్లాడుకుందాం. సో మీ అందరూ తెలుసు బేబీ అక్కతోటి అయితే తను ఫస్ట్ నామినేషన్ చేసింది ప్రెషర్ కుక్కర్ గురించి. సో ఆ సిచ్యువేషన్ మనం అందరం ఇంతకుముందు కూడా వీడియోలో మాట్లాడుతున్నాం, కాకపోతే ఎస్పెషల్లీ ఈమె గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి కాబట్టి మళ్ళీ ఇది రీస్టార్ట్ అయిపోద్ది ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే. సో ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే, సో ఒక ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సోనియా గురించి తన వర్షన్, సో తనకు ఏదైతే అనిపిస్తుందో సో ఆ వర్షన్ని తన వర్షన్ లాగా చెప్పుకోదు ఎప్పుడు కూడా. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకు స్టార్ట్ అయిన నుంచి ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తే తనకు ఏదనిపిస్తుందో ఆ వర్షన్ తన ఫీలింగ్ అని ఎప్పుడు చెప్పుకోదు. సో ఆ వర్షన్ని మిగతా ఇంటిల్లి పాది వాళ్ళకు ఆపాది చేసుకొని, సో ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా పోర్ట్రే అవుతుంది, ఈ విధంగా వాళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఈ విధంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఈ విధంగా వాళ్ళు వేడుస్తున్నారు అని చెప్పేసి చెప్పడం తప్పించి ఇది నా ఒపీనియన్, నాకు అనిపించింది, నేను ఇట్లా ఉంటున్నా, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఎప్పుడు చెప్పుకోదు. ఎందుకంటే ఈమె ఒపీనియన్ అని చెప్పేసినప్పుడు కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కాబట్టి. సో హౌస్ సభ్యులందరూ ఈ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ ఆలోచన లేని వాళ్ళు కూడా, సో హౌస్ మేట్స్ అందరినీ ఇన్క్లూడ్ చేసిందంటే సంథింగ్ ఈజ్ దేర్ అనే ఆలోచనతో కొంచెం ఇంకా అది దానిపైన వీళ్ళు అటెన్షన్ గ్రాబ్ చేసుకుంటారు అన్నమాట. సో అప్పుడు ఓకే కరెక్ట్ కదా, మనం ఈ పాయింట్లో కూడా ఎందుకు ఆలోచించకూడదు అన్నట్టు ఏదైతే ఇక్కడ సోనియా తన ఆలోచన విధానం ఏ విధంగా ఉందో సో అదే ఆలోచనకు వీళ్ళందరూ కూడా సింక్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు బేబక్క గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ప్రెషర్ కుక్కర్ గురించి స్టార్టింగ్లో ఒకరికే ఒకరికి ఇష్యూ, అది ఎవరికి అంటే సోనియాకి ఇష్యూ అయింది. సో దేని గురించి, ఆ ప్రెషర్ కుక్కర్ కరెక్ట్ టైంలో హారన్స్ రాలేదు, అలానే మాకు కుకింగ్ అనేది డిలే అయిపోయింది, ఏమైనా టాస్క్ ఇస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఇష్యూ స్టార్ట్ చేసింది. జస్ట్ అందరూ క్యాజువల్ డిస్కషన్ మాట్లాడుకుంటుంటే అక్కడ సోఫాలో కూర్చొని ఏది ఒక పని చేసింది, ఆమెకేం అర్థం కాలేదు కామన్గా బేబక్కు, అక్కడ ఆమె అక్కడ పాయింట్ అనేది పోయింది, మా ఆకలి నీకు జోకులు అయిపోయినాయి అక్క అనేది, సో అక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తే మిగతా వాళ్ళందరూ చెప్పుకోవాలి, ఇక్కడ ఈ మా ఆకలిని పెట్టుకొని సో మా ఆకలి నీకు జోకులు అయిందని చెప్పేసి అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసింది. సో అందరు ఇన్వాల్వ్మెంట్ చేయడంతో ఏమైపోయింది, అరే కరెక్ట్ కదా మన గురించి కదా మాట్లాడుతుందని చెప్పేసి అక్కడ ఆ పాయింట్కి అందరూ ఓకే అయిపోయారు అన్నమాట. యాక్సెప్ట్ చేసేలు నామినేషన్లో కూడా సేమ్ అదే పాయింట్ మీద తనని నామినేట్ చేసాడు. సో పక్కన పెట్టేసండి. సో ఫస్ట్ పాయింట్ అంటే కొన్ని కొన్ని మంచిగుంటే కొన్ని కొన్ని ఇప్పుడు అవసరం అయ్యేది అన్నప్పుడు ఆమె ఇప్పుడు అవసరం అన్నట్టు మాట్లాడుతుంది. సో నెక్స్ట్ ఒకటి, సో ఈ పాయింట్ అయితే కామన్గా ఈమె ఒక్కదానికే అయిన ఇష్యూని ఏం చేసింది, ఇంటిల్లి బాధకి హౌస్ మేట్స్ అందరికీ కూడా కనెక్ట్ చేసేసి, సో నువ్వు ఆ విధంగా నువ్వు ఆ ప్రెషర్ కుక్కర్ నువ్వు పట్టించుకోవాలి, నువ్వు పట్టించుకోపోవడంతో మాకు ఇబ్బంది అయినట్టు చెప్పింది. కాకపోతే ఆ టైంలో బిగ్ బాస్ వీళ్ళకి ఎలాంటి టాస్క్ ఇవ్వలేదు, అలా అని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ కూడా ఎలాంటి ఇష్యూ కూడా కాలేదు. కాకపోతే ఈమెకు అనిపించింది ఈ ఒపీనియన్ని ఆమె షేర్ చేసుకుంది అందరి ఒపీనియన్ లెక్క. సో అందరు కనెక్ట్ అయిపోయారు, బేబక్కకు మెజారిటీ ఆడ నామినేషన్స్ జరగడము, సో ఫస్ట్ వీక్ బయటకు వెళ్ళిపోయింది. సో దీని తర్వాతకి అంటే ఫస్ట్ ఈ డిస్కషన్ తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి ఏమైపోయిందంటే ఇక్కడ చీఫ్స్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ 2 మెంబర్స్కి గేమ్లో ఆడి గెలిచిన తర్వాతకి థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసే అవకాశం ఎవరికి ఉంటుందంటే
సో ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు సీజన్ గ్రాండ్ ఎంట్రీ స్టార్టింగ్ రోజు, సో ఎవరైతే కొన్ని టాస్క్ గెలిచిల్లో, సో ఆ టాస్క్ గెలిచిన వాళ్ళకే ఫస్ట్ టూ ఇది చీఫ్లు అయ్యే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పిండు. సో చెప్పిన ప్రకారంగా ఇద్దరు గెలిచిళ్ళు, ఫస్ట్ నిఖిల్, తర్వాతకి నయనిక. సో మిగతా మూడు పేర్లలో ఇద్దరు అయితే అయిపోయినప్పుడు ఇంకా ఫోర్ మెంబర్స్ ఉంటారన్నమాట. సో ఈ ఫోర్ మెంబర్స్లలో ఎవరైతే చీఫ్గా ఉండాలో డిసైడ్ చేసుకునే అవకాశం ఎవరికి ఇచ్చిండు బిగ్ బాస్, ఈ ఇద్దరికి ఇచ్చిండు, నయనికకును నిఖిల్కి ఇచ్చిండు. సో నిఖిల్కి ఇచ్చిన తర్వాతకి ఈ ఫోర్ మెంబర్స్లో ఎవరైతే చీఫ్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఏకాభిప్రాయం అంటే యునానిమస్గా వీళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చేసి ఆ జడ్జిమెంట్ వీళ్ళకి చెప్పుకోవాలి. సో పలానా కంటెస్టెంట్ని మేము థర్డ్ చీఫ్గా మేము ఎలెక్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పిన పాయింట్ ఏంటంటే, సో శేఖర్ బాష్కి కొంచెం ఆంగ్రీగా ఎక్కువ కోపం ఎక్కువ ఉంటుంది, సో తను మేనేజ్ చేయలేకపోతారు కావచ్చు, ఎప్పుడు ఏ విధంగా ఉంటే అర్థం కావట్లేదు, ప్రతిదీ కూడా జావియల్గా తీసుకుంటున్నాను అన్నట్టు తన గురించి పాయింట్ చెప్పిళ్ళు. సో బేబక్కకేమో ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది, తను ఏం చేయలేదు అని చెప్పేసి చెప్పిళ్ళు. సో నబీల్కి వచ్చేసి ఎవరితో మింగిల్ కావట్లేదు అని చెప్పేసి చెప్పిళ్ళు. తర్వాతకి ఇక్కడ ఈ ముగ్గురిని తీసేసిన తర్వాతకి ఆఖరికి వచ్చేసినాక ఇక్కడ వాళ్ళకి ఇద్దరికి ఇక్కడ నిఖిల్ అభిప్రాయం ముందు మెజారిటీ అయిపోయింది. తర్వాతకి నయనిక కూడా ఫస్ట్ నబీల్ పేరు చెప్పినప్పటికీ కూడా, సో అక్కడ మెజారిటీ ఎక్కువ తన మాట పైన స్టాండ్ అయింది నిఖిల్ కాబట్టి, సో ఆ మాటకి గట్టిగా ఉండడంతో ఒకరొక సిచ్యువేషన్లో నిఖిల్ కూడా తను కన్విన్స్ చేసినాక, సో ఇద్దరు యునానిమస్గా అయితే ఇక్కడ యష్మి గౌడను థర్డ్ క్లాన్ చీఫ్ అంటే థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో సెలెక్ట్ చేసినప్పుడు ఈమె పాయింట్ రేజ్ చేసింది. సో ఏ పాయింట్ అంటే ఇక్కడ, సో నాకు తెలిసి గేమ్స్లలో ఆ గేమ్స్ బాగానే ఆడిండు, సో పర్ఫార్మెన్స్లో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, అలానే ఇంట్లో హౌస్ వర్క్స్ కూడా బాగానే చేస్తుండు, సో అలాంటప్పుడు నాకు కంపేర్ విత్ ఇక్కడ నాబిల్తో కంపేర్ చేస్తే యష్మి అనేది చాలా తక్కువ ఉంది, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మీరు నాబిల్ని సెలెక్ట్ చేయకుండా యష్మిని సెలెక్ట్ చేసిన అని చెప్పేసి పాయింట్ రేజ్ చేసింది ఆ టైంలో సోనియా. సో నాకు అనిపించింది ఆ పాయింట్ కరెక్ట్ కదా. ఇప్పుడు యష్మితో కంపేర్ చేస్తే డెఫినెట్గా నబీల్ బెటరే, సో టాస్క్లలో మంచిగా ఆడుతుండు, వర్క్లో కూడా చాలా బాగా చేస్తుండు, సో టెంపర్మెంట్ ఉండదు, సో కోపంగా అంత ఈజీగా రాదు, అందరితో కలివిడిగా ఉంటుండు. కాకపోతే వీళ్ళందరూ ఇంతకుముందు సెలబ్రిటీస్, ఇక్కడ మనోడు ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ కూడా సెలబ్రిటీ ఒక హోదా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు అయినంత మింగిల్ మనోడు కాలేకపోతుండు అనేది ఒకటే చిన్న మైనస్ పాయింట్. అయితే ఈ ఒక్క పాయింట్ తోటి తనను ఇక్కడ చీఫ్గా సెలెక్ట్ చేయడం అనేది తనకు నచ్చగా సోనియా అక్కడ తన వంతు తనకు సపోర్ట్గా మాట్లాడింది. అక్కడ మనం అనుకున్నాం కరెక్టే కదా, సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఇక ఆ వర్షన్ ప్రకారం అయితే సోనియా కరెక్టే మాట్లాడింది అనుకున్నాము, ఓకే యాక్సెప్ట్ చేసేసినాం. సో ప్రతిసారి కూడా ఇట్లా హౌస్లో అన్నిటికీ మనము ఇక్కడేమో బేబక్క విషయంలో తొందరపడింది, సో ఇక్కడేమో పాయింట్ తీసింది, ఏదైనా కూడా తన వర్షన్ చెప్పుకుంటూ పోతుంది కరెక్ట్ అనుకోవచ్చు. కానీ కొన్ని కొన్నిసార్లు ఏమైపోతుందంటే తన వర్షన్ కూడా ఇంటిలి వర్షన్ చెప్పేసినప్పుడే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు బేబక్క వర్షన్కి వచ్చేసరికి బేబక్క మ్యాటర్లో తన వర్షన్ని ఇంటిలి పాది వర్షన్ లెక్క పోర్ట్రే చేసింది. సో ఇక్కడ నబీల్కి వచ్చేసరికి తన వర్షన్ లాగే చెప్పేసుకుంటూ నేను సపోర్ట్ చేస్తా, తనకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి ఫైట్ చేసింది. బట్ ఇక్కడ ఫైనల్ డెసిషన్ ఈ ఇద్దరు సంచాలక్స్ అంటే ఈ ఇద్దరు క్లాన్ చీఫ్లు అంటే వీళ్ళు చీఫ్లు ఇద్దరే సెలెక్ట్ చేసుకోవాలి, ఓ డెసిషన్ తీసుకొని ఎలెక్ట్ చేసుకోవాలి ఎవరిని అయితే ఫోర్ మిగతా రిమైన్ ఫోర్ మెంబర్స్లలో ఒకరిని అక్కడ చీఫ్గా సెలెక్ట్ చేసుకునే రైట్ అనేది ఎవరికి ఉంటారు అంటే వీళ్ళిద్దరికి ఉంటాయి. సో బయట మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే టాస్క్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ అప్పుడు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఓన్లీ జస్ట్ ప్రేక్షకుడు లెక్క చూసుకుంటుండాలి, అలానే వాళ్ళు చెప్పిన డెసిషన్కి నచ్చినా నచ్చకపోయినా కూడా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా ఇక్కడ డెసిషన్ అనేది డెసిషనే, అది తీసుకున్నాక మళ్ళీ ఎలాంటి చేంజెస్ ఉండవన్నమాట. సో అక్కడ యష్మిని సెలెక్ట్ చేయడము వాళ్ళు ఎలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనోడు యాజ్ యూజువల్ ఒక కంటెస్ట్ లెక్కన అయిపోయాడు. సో ఇది పక్కన పెట్టేసుకోండి. సో దీని తర్వాతకి ఇక్కడ ఒక పాయింట్ నచ్చింది, కరెక్టే బాగానే మాట్లాడింది అనుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ విష్ణుప్రియ గురించి స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే తను ఒక చెప్పిన కదా స్టార్టింగ్ నుంచి ఇక సోనియాకి ఇష్యూ ఏంటంటే తన ప్రాబ్లమ్ని మిగతా వాళ్ళ ప్రాబ్లం లెక్క పోర్ట్రే చేసుకుంటా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అయితే అనమాట. సో ఎక్కడ ఫెయిల్ అయిపోయిందంటే ఇక్కడ విష్ణుప్రియ మ్యాటర్ దగ్గరికి వచ్చినాక, సో ఎప్పుడు ఏం చూసినా కూడా తనకు ఏదో ఇష్యూ అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది మాట్లాడుకుంటారు. సో అంతకుముందుకు బేబక్కకును సోనియాకి ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఆ డిస్కషన్లో ఇక్కడ బేబక్క కూడా తన చీఫ్ క్లాన్, తన క్లాన్ చీఫ్ ఎవరు నిఖిల్ కాబట్టి నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఇష్యూ డిస్కస్ చేసింది, ఇట్లా మా మధ్యలో ఈ విధంగా జరుగుతుంది, సో నువ్వు ఇంటర్ఫీర్ అయ్యి ఖచ్చితంగా నువ్వు సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుందాను అనమాట. మాట్లాడుకున్న టైంలో సో తను ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, సో తనకు ఇంట్రెస్ట్ ఇక్కడ సోనియా పైన ఉండడమా లేకుంటే వాట్ ఎవర్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ తన క్లాన్ మెంబర్ అయినటువంటి బేబక్క చెప్పినప్పుడు మనోడు పట్టించుకోలేదు. సో ఇక్కడ వీళ్ళిద్దరిని డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి చీఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంది, ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేయాలి, ఒక టీమ్ని కరెక్ట్గా ఒక యూనిట్ లెక్క తీసుకొచ్చుకోవాలి, ఎలాంటి ఇక్కడ భేదాభిప్రాయాలు అనేది ఉండొద్దు అనమాట. సో అప్పుడే వాళ్ళ టీం ఆ క్లాన్ అయితే గట్టిగా ఉంటుంది, ఏదైనా టాస్క్ ఇచ్చినా వాట్ ఎవర్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా సో అందరూ ఒకటే విధంగా ఒకటయ్యి పోటీ చేస్తారు, గెలుస్తారు. సో అలాంటి టైంలో తను ఆ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి అక్కడ ఏకంగా
సోనియాకి సపోర్టివ్గా ఉండడంతో బేబాక కూడా నెక్స్ట్ వీక్ తొమ్మిది సగ వీకెండ్ వచ్చినప్పుడు నాగ్ సార్ తోటి మాట్లాడింది. సో అక్కడ ఇష్యూ గురించి చెప్పింది. సో ఆ టైంలో కూడా అంతకుముందు డిస్కషన్లో ఇదే ఇష్యూ గురించి అక్కడ నిఖిల్ హౌస్లో ఉన్న బెడ్రూమ్ నుంచి ఉన్నాడు బయటకు వచ్చి రావడం తోటి లివింగ్ ఏరియాలకు రావడం అప్పుడు. సో మాట్లాడుకుంటూ ఇక్కడ సోనియాకి చెప్పడము, సోనియాకి వీరిద్దరి మధ్యలో నేను అడగలేగా అని చెప్పేసి సోనియా చెప్పింది అయిపోయింది. సో ఇక్కడ విష్ణుప్రియ వచ్చేసి మీ ఇద్దరు మీ మధ్యలో సంథింగ్ అంతకుముందుకు నీకు నిఖిల్కి ఉన్న సోనియాకి మీ ఇద్దరికి అంటే పడదు కదా, మీరు ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నారు బట్ ఇప్పుడు సో నీకు సపోర్ట్గా మాట్లాడుతుండు సగ ఏంటిది మీ రిలేషన్షిప్ ఏంటిది అని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా అడిగింది. నీకు నచ్చలేదు, నచ్చకపోయిన తర్వాతకి సో అక్కడ నువ్వు పోయినవు షటప్ అన్నావు, ఓకే నేను నాకు నచ్చలేదు అక్కడనే ఆపేసి అని అన్నవు. తర్వాతకి ఇక్కడ విష్ణుప్రియ కూడా ఓకే ఇద్దరి మధ్యలో కొంచెం మీద తొందరపడి మాట్లాడవచ్చు అన్న ఆలోచనతో తను సారీ చెప్పింది, సారీ చెప్పింది కామ్గా ఉంది. సో మళ్ళీ పోయింది వచ్చేసింది ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్ యువర్ అడల్టరీ కామెడీ అని చెప్పేసి అక్కడ మళ్ళీ ఒక వర్డ్ లూజ్ చేసింది. సో దీని తర్వాత మళ్ళీ గొడవలు అయిపోయింది ఇద్దరి మధ్యలో, నేను కామన్ కనుక మళ్ళీ ఇంకెక్కువ చేస్తున్నావు అని చెప్పేసి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సో ఆ డిస్కషన్ అంతటితో కంప్లీట్ అయిపోయింది. తర్వాతకి నెక్స్ట్ సెకండ్ వీక్ నామినేషన్ ఏం చేసింది, సో నేను నీతో క్లోజ్గా ఉన్నప్పుడు నీకు మన మధ్యలో ఆ ఒకటి ర్యాపో ఉన్నప్పుడు నా మీద జోకులు వేసి నేను తీసుకుంటా, సో ఆ ర్యాపో లేనప్పుడు నువ్వు వేయకు నాకు నచ్చదని చెప్పేసి అన్నది. సో అప్పుడు తను కూడా తన లిమిట్స్ అర్థమైపోయింది. సో విష్ణుప్రియ కూడా లైట్ తీసుకుంటూనే ఉంది. సో తీసుకుంటుంటే ఇక్కడ సో నా ఇక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు ఈమెను ఏమనకున్నా అన్నీ ఈమెన్ అన్నట్టే ఫిక్స్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సో నిన్నటి ఎపిసోడ్లో ఐ థింక్ నిన్నట మొన్నట ఎపిసోడ్ తన ఐడియా లేదు బట్ అక్కడ ఈ నైనిక క్లాన్లో కదా తన ఉన్నది ఇక్కడ విష్ణుప్రియ. సో తన దగ్గర ఉన్న ఒక పల్పి ఆరెంజ్ని తీసుకొని వాళ్ళ ముందు తాగాలని చెప్పేసి ఆ బాటిల్ తీసుకొని ఆరెంజ్ తీసుకొని బాటిల్ తీసుకొని అక్కడ జ్యూస్ బాటిల్ తీసుకొని అక్కడ పోయిందనమాట. తీసుకుపోయినప్పుడు అక్కడ అటు నుంచి యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు వచ్చేసి ఇద్దరు వచ్చేసినాక జస్ట్ ఆ జోక్లనే సో ఈయన మూత తీసే ప్రయత్నంలో వాళ్ళు వచ్చేసి ఏమైనా పట్టుకుందామని ప్రయత్నం చేయడము, ఈమె బ్యాక్ వెళ్ళడము, సో ఇట్లా జరుగుతుంది. సో ఈ డిస్కషన్ని వాళ్ళు సీరియస్గా మాట్లాడుకుంటుంది, ఎవరు అభయ అండ్ సోనియా. సో ఏమంటే ఇక్కడ సో అభయ మాట్లాడుకుంటూ ఇక్కడ ప్రేరణ ఏం చేసినా కూడా పోకింగ్ చేస్తుంది బట్ మెచ్యూర్గా చేస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు బట్ ఇక్కడ సో ఇక్కడ విష్ణుప్రియ ఆ విధంగా కాదు కొంచెం చీప్గా చేస్తుంది. చీప్గా అంటే మరి ఏ విధంగా చీపు, ఎంత చీప్గా అనిపించింది ఏంటిదో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో అది నడుస్తుంది, వాళ్ళిద్దరు మంచిగా ఫన్ వేల ముగ్గురు ఆడుకుంటున్నారు, అలా తప్పేముంది దానికి. ఈమె చీప్గా అంటే ఎందుకంటే ఈమెకు విష్ణుప్రియ నచ్చలేదు, ఎందుకంటే ఆ స్టార్టింగ్లో ఒక జోకేషన్ కదా. సో ఆ క్వశ్చన్ చేయడంతో ఈమెను వెరైటీగా తీసుకొని ఈమెకు ఎప్పుడు నాకు శత్రువు లెక్కనే తీసుకుంది. సో ఇంకొకటి, సో వీ ఇక్కడ సెకండ్ వీక్ నామినేషన్లో కూడా ఈమె ఏమంటుందంటే ఇప్పుడు చీఫ్లో ఉన్న మెంబర్స్ ఏదైనా ఇష్యూ వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఏం చేయాలి, చీఫ్ అయినటువంటి ఆ క్లాన్ చీఫ్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. సో క్లాన్లో ఉన్న మెంబర్స్కి ఏమైనా ఇబ్బంది అయితే క్లాన్ చీఫ్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలన్నది ఈమె వర్షన్. సో అప్పుడు సీతకు ఏమైనా ఇష్యూ అయినప్పుడు నీ చీఫ్ అయినటువంటి నయనిక దగ్గరికి పోయి మాట్లాడుకోవాలి, అంతేగాని నువ్వు ఇట్లా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదన్నట్టు తన గురించి నామినేషన్లో పెద్ద రచ్చ చేసింది. ఇక్కడ ఎలాగో యాజ్ యూజువల్గా విష్ణుప్రియ తోటి సేమ్ డిస్కషన్ గురించి గొడవ అయిపోయింది. సో తన పాయింట్ ఏంటిది, సో నువ్వు ఇప్పుడు నయనికను ఇక్కడ నామినేట్ చేసింది, ఇక్కడ సీతను నామినేట్ చేసింది ఎందుకు? సో నయనిక ఎందుకంటే నువ్వు చీఫ్, నీ క్లాన్ చీఫ్ కాబట్టి నీ చీఫ్ అంటే నీ క్లాన్లో ఉన్న మెంబర్స్ అందరినీ నువ్వు కరెక్ట్గా ఉంచుకోవాలి. సో నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు దాంట్లో ఫెయిల్ అయినావు కాబట్టి నువ్వు ఫెయిల్ అయినావు, నాకు నచ్చలేదు అందుకే నేను నామినేట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ సీతకి ఎందుకంటే జస్ట్ ఆ సింపుల్ దానికి నువ్వు అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇబ్బంది ఉంటే సో నీకు ఎంత పర్సనల్ ఇష్యూ అయినా కూడా నీ క్లాన్ చీఫ్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడింది. అంటే ఇక్కడ తన మెయిన్గా ఏంటిది, మెయిన్ ఇంటెన్షన్ ఏంది, సో ఏం జరిగినా సో క్లాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో క్లాన్ చీఫ్ ఒకసారి చెప్పిల్లంటే ఆ మాటను మనం కూడా యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనము ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉండాలి, ప్రాసెస్ పెట్టుకోవాలి. అంటే మనకైనా ఒక ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ చేయాలి, సో క్లాన్ చీఫ్ అయినప్పుడు. సో ఇదే పాయింట్ గురించి లాస్ట్ నిన్నటి మొన్నటి ఎపిసోడ్ అనుకుంటా, సో అక్కడ ఎవరి బెడ్రూమ్లో వాళ్ళని పడుకోమని చెప్పేసి యష్మి చెప్పింది, ఎందుకంటే వాళ్ళే ఆమె చీఫ్ కదా, వీళ్ళ క్లాన్ చీఫ్ కదా యష్మి. సో అప్పుడు ఏం చేయాలి, కామన్గా ఇక్కడ ఏం చేస్తుందంటే సోనియా వచ్చేసి ఇక్కడ నిఖిల్ వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటుంది అనమాట. సో పడుకున్నప్పుడు బిగ్ బాస్ మళ్ళీ ఆల్రెడీ చెప్పిండు ఎవరికి ఇచ్చిన అలాట్ ఇచ్చిన బెడ్రూమ్లో వాళ్ళే పడుకోవాలి, సో వేరే బెడ్రూమ్లో పడుకుంటే మళ్ళీ రేపు రోజు ఏమైనా వచ్చిన ఇష్యూ అవుతుంది అని చెప్పేసి అక్కడ యష్మి చెప్పినప్పుడు, సో ఇదే యష్మి ఇంతకుముందుకు ఇక్కడ సీతకు పెద్ద లెవెల్లో క్లాస్ పీకింది కదా, సో నీ చీఫ్ అంటే క్లాన్, క్లాన్ అంటే చీఫ్, క్లాన్ మెంబర్స్ అంటే అంతొకటే. సో ఇట్లా మాట్లాడినప్పుడు సో అదే పర్సన్ అయినటువంటి అదే క్లాన్కి సంబంధించిన నువ్వు నీ చీఫ్ చెప్పినప్పుడు నువ్వు చేయాల్సింది పోయి అప్పుడు నువ్వేమన్నావు, ఇంకా ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అవ్వడమేంది, అంతా ఏమి ఇష్టమైనా మాకుండో ఆ ఫీలింగ్స్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుంది. అంతకుముందుకు ఈమె కదా మరి మాట్లాడింది ఈ మాటలు, సో చీఫ్ మాట వినాలి, నీ క్లాన్ చీఫ్ మాట వినాలి,
నీకేమైనా ఇష్యూ అయినా క్లాన్ చీఫ్ చెప్తారు అన్నప్పుడు, సో వాళ్ళకు కూడా అట్లా అంతకుముందు అట్నే చీఫ్ చెప్పకపోయినా కూడా వాళ్ళకు నచ్చలేదు, వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఒక పాయింట్ మీద డిస్కషన్ చేసిళ్ళు. ఆ టైంలో ఆ చెత్త గుండీలు ఉన్నదాన్ని బయట ఎందుకు పెట్టడం అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయ్యారు, ఓపెన్ అయిపోయి వాళ్ళు బాధ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది పర్సనల్గా టార్గెట్ అది గుచ్చుకున్నట్టు అయిపోయింది అనమాట. సో అప్పుడు వాళ్ళు తీసుకోలేక వాళ్ళు ఎమోషనల్ అయినప్పుడు నువ్వేం చెప్పినావు, మీ చీఫ్ ఉంటారు కాబట్టి మీ చీఫ్తో చెప్పుకోవాలి ఈ ఇష్యూస్, ఈ ఇష్యూస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి నీ చీఫ్ మీకు చెప్పినప్పుడు, అప్పుడు ఆ చీఫ్ తోటి ఉంటే చీఫ్తో మాట్లాడుకోవాలి, లేకుంటే లేదు మరి అక్కడ వచ్చేసి నువ్వు ఎవరితో మాట్లాడుతావు, పక్కన నిఖిల్ ఉండి అనిపిస్తే నిఖిల్తో డిస్కస్ చేసుకున్నావు, మరి నీ చీఫ్ డిసిషన్ని నువ్వు ఓబే చేస్తున్నావు, అక్కడ నువ్వు వ్యతిరేకించే అన్నట్టు ఆ విధంగా మాట్లాడుతున్నావు. మరి ఎంతవరకు కరెక్ట్, ఇక్కడ ఇదే పాయింట్ నువ్వు మాట్లాడింది, ఇక్కడ ఇదే పాయింట్ నువ్వు మాట్లాడింది. ఇంకొకటి, సో ఇక్కడ నబీల్ కోసం తను ఫైట్ చేసింది, ఎందుకంటే అక్కడ చీఫ్ వేరెంట్ చీఫ్ ఉన్నప్పుడు సెలక్షన్లో తనకు నచ్చలేదు ఆ ఓపెన్ అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ వీరటోల గురించి ఈమె ఇన్వాల్వ్ అయింది, అది ఇంటర్ఫీర్ అయింది. సో ఇక్కడ కూడా వీరటోల గురించి మాకు అవసరం లేదు కదా, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ప్రేరణ సీత అక్కడ ఏడవడం అనేది తన పర్సనల్ ఇష్యూ. సో ఈ ఇష్యూ ఉన్నప్పుడు తనకు బాధ అనిపిస్తే తను బాధపడుతుంది, తన బాధ తను చెప్పుకుంటుంది. సో ఈమెకు వచ్చిన ఇబ్బంది ఏముంది, అక్కడేమో ఇట్లా మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడదు, అట్లా ఉండదు, ఇట్లా ఉండదు అని ఇవన్నీ చెప్తుంది. సో నీకు అని ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళి నీ చీఫ్ క్లాన్ చీఫ్కి చెప్పంటది. సో ఇక్కడ కూడా మరి నీకు ఇబ్బంది అయినప్పుడు నేను చీఫ్ క్లాన్ చీఫ్తో మాట్లాడుకోవాలి, ఎవరితోటి, యష్మితో మాట్లాడుకోవాలి, యష్మితో చెప్పుకోవాలి. సో నాకు ఈ ఇబ్బంది అయింది, సో నేను అందుకనే అమ్మ ఇట్లా చేస్తుంది కాబట్టి నాకు నచ్చట్లేదు నామినేషన్లో కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సీత గురించి ఏం చెప్పింది, అదే చెప్పింది కదా. సో నువ్వు ఫీల్ అయినప్పుడు, నీకు బాధ అనిపించినప్పుడు నీ ఒపీనియన్ని నువ్వు షేర్ చేసుకోవాలి, అది కూడా నీ క్లాన్ చీఫ్తోనే చెప్పుకోవాలి తప్పించి ఇట్లా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అన్న ఈమె నామినేషన్కి వచ్చేసినాక తన వర్షన్ నామినేషన్ చెప్పిన తర్వాతకి, సో ఇదే నామినేషన్ ప్రాసెస్లో ఈమె చెప్పిన పాయింట్లే మళ్ళీకి ఈమెకు బూమరాంగ్ అయినాయి కదా. ఎందుకంటే నీకు ఇబ్బంది అయినప్పుడు అప్పుడు నువ్వేం చెప్పుకోవాలి, నువ్వు నామినేట్ చేయొద్దు, సో నువ్వు వెళ్ళి నీ చీఫ్ చెప్పుకోవాలి. అక్కడ చెప్పిందా, చెప్పలేదు. సో అదే అర్థం, అది పక్కన పెట్టేసండి. సో నెక్స్ట్ ఇంకా చెప్పినాం కదా విష్ణుప్రియ గురించి. సో నిన్నటి ఎపిసోడ్ నాకు చూసిన తర్వాతకే మేము నాకు ఈ వీడియో చేయబుద్దయింది. సో ఎందుకంటే ఇప్పుడు ఈమె ఒక మాట అనేది విష్ణుప్రియ ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ సోనియాతోటే జోక్ వేసినందుకు మా మధ్యలో అలాంటి రాపర్ లేదు, సో నువ్వు అలా అడ్వాన్స్ కావద్దు, నేను నీకు ఆ స్పేస్ ఇచ్చినప్పుడు నువ్వు వచ్చేసి మాట్లాడు ఆ స్పేస్లో, అంతే నేను నీకు నాకు పెద్దగా అది లేనప్పుడు నువ్వు నా మీద ఏ విధంగా జోక్ లేస్తావు అని చెప్పేసి పాయింట్ మాట్లాడి నామినేట్ చేసుకున్నారు. కొన్ని రోజులు అదే డిస్కషన్ జరుగుతుంది, స్టిల్ అదే కొంచెం నడుస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ విష్ణుప్రియ జోక్ చేసింది ఎవరితోటి, ప్రేరణతోటి. సో ఏంటంటే తను ఒక బ్రెడ్ అనేది అక్కడ కుక్ చేస్తుండే, టోస్ట్ లెక్క చేస్తుంటే కొంచెం ఆడిపోయింది. సో విష్ణుప్రియ వాళ్ళ ప్రేరణ మధ్యలో ఉన్న ఆ బాండింగ్ ఆ ఫ్రెండ్షిప్ సంథింగ్ ఏదో ఒకటి ఉండి, సో ఈమె ఫన్నీగా అనడం మాడిపోయినది లాగా ఉందిరా అని చెప్పేసి సీమ అనడంతో, సో ఆమెకు లైట్ తీసుకున్నది, లైట్ తీసుకొని అందరు కలిసి నవ్వుకుంటూ తింటున్నారు. అక్కడ తింటుంటే ఈమెకు వచ్చిన బాధ ఉంది అర్థం కావట్లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పక్కన నిఖిల్ ఉండి ఎడిపోతున్నావు, ఏమైంది, ఎందుకు పోతున్నావు అని నిఖిల్ అడితే, సో నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఎట్లా ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పేసుకుంటా సోనియా గురించి మాట్లాడింది, ఇక్కడ విష్ణుప్రియ గురించి మాట్లాడింది. సో విష్ణుప్రియ నిన్నే మా అన్నదా అని చెప్పేసి నిఖిల్ అడిగితే, నన్ను అనలేదు కానీ నాకు ఉండబుద్ధి కావట్లే అంటే, అప్పుడు అన్నాడు కదా నిఖిల్, సో నేను అనన నీకు కాదు అట్లా కాదు, ఫస్ట్ నీకేమైనా అనిపిస్తే నువ్వు చెప్పేసి అంతే, నీలో నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి నిఖిల్ ఇక్కడ సోనియాని అడిగింది. ఎందుకంటే తను ఫీల్ అయ్యేది ఇక్కడ విష్ణుప్రియ గురించి ఫీల్ అవుతుంది అనమాట, ఎందుకంటే తను అన్న మాట తనకు నచ్చలేదు. సో నిన్నేమని అన్నదా అంటే వెళ్ళి తనకు చెప్పు ఇట్లా అనకని చెప్పేసి చెప్పిందంటే, సో నేనేంది చెప్తారా నాకేం అవసరం అని చెప్తే, ఎందుకు నేను అనలేదు అంటే నన్ను అనలేదు ప్రేరణ అన్నదా అని చెప్పేసి అన్నది. సో ప్రేరణను ఇక్కడ విష్ణుప్రియ కామెంట్ చేస్తే ప్రేరణకు ఇబ్బంది అయితే ప్రేరణే డైరెక్ట్ పోతుంది విష్ణుప్రియకి వెళ్ళి, సో ఈ విధంగా నువ్వు మాట్లాడకు, ఈ విధంగా నా మీద జోకులు వేయక అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్లో ఏ విధంగా చెప్పినావో ఆ విధంగా చెప్తుంది, అది కూడా నీకు నచ్చకపోయినప్పుడు. ఇక్కడ ఆమె తీసుకుంటుంది, ఈమె అంటుంది ఇద్దరి మధ్యలో రాపం ఉంది, సో వాళ్ళ మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఈమెకు వచ్చిన ఇబ్బంది ఏంది, ఈమెకు వచ్చిన ఇబ్బంది ఏముందని నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఈమె అంట కదా ఒకరి గురించి బాగా పోక్ చేస్తుంది, వాళ్ళు ఇష్టముడు మాట్లాడుతున్నప్పుడు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విష్ణుప్రియను బ్యాడ్గా పోర్ట్రే చేయాలి, బాగా టార్గెట్ చేసేసి ప్రతిసారి ఈమెను పోక్ చేసుకుంటూ గెలకాలి, ఈమెను గెలిఫైయింగ్ చేయాలి. సో చేసుకుంటూ ఈమెను ఇంకా బ్యాడ్ చేస్తే మనకు ఓకే, మనం హైలైట్ అవుతాం అనుకుంటుందా లేకుంటే ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. సో టాస్క్లలో తన పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఏం లేదు, ఏ టాస్క్లో ఒక బెటర్ కాలేదు. ఇంకొకటి, సో నిన్న టాస్క్లో అది సాక్స్ టాస్క్లో, సో ఈ సాక్స్ టాస్క్లో అక్కడ విష్ణుప్రియ కింద పడ్డట్టు విష్ణుప్రియ నన్ను తోసేసినని ఇక్కడ అభయ పైన క్లెయిమ్ చేసింది. సో దాన్ని చెప్పినప్పుడు సో సంచలేక అయినటువంటి ప్రేరణ చూలే కాబట్టి తనకు అర్థం కాలేదు, నేను చూడలేదు అని చెప్పేసి తను మాట్లాడి నేను ఫైట్ చేస్తాను, నేను అడ్డనే ఉంటాను, నేను ఉండను,
తను బొమ్మ అంటే ఎందుకు పోతా అని చెప్పేసి విష్ణుప్రియ ఆ వాయిస్ రేజ్ చేయడము సంచలకు ఆపోజిట్గా. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వీళ్ళ క్లాన్లో ఉన్నటువంటి మెంబర్ ఎవరు, శేఖర్ బాష చెప్పింది కదా, సో ఎందుకు నువ్వు థర్డ్ ఒపీనియన్ పోగు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఎందుకు నువ్వు చెప్పు, నువ్వు చెప్పొచ్చు కానీ డిసిషన్ చెప్పొచ్చు అన్నప్పుడు, సో సేమ్ అదే పాయింట్ తీసుకొని ప్రేరణ ఏం చేసిందంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేనైతే తనకైతే నాకు అనిపించింది ఓకే నేను ఇంకా గేమ్లో అటునే కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు, ఇక్కడ శూన్యకి ఎందుకు బాధ? ఇప్పుడు తను జెన్యున్ చెప్పిండు, తన వర్షం తనకే కదా, తన దగ్గరికి వెళ్ళి తన మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? సో నీకు ఇబ్బంది అయినప్పుడు ఇక్కడ శేఖర్ బాష తప్పు చేసిన నువ్వు ఫీల్ అయినప్పుడు, సో నువ్వు నువ్వు పోయి వెళ్ళి చేయాల్సింది ఏంటిది, నీ చీఫ్ నీ క్లాన్ చీఫ్ ఏవైతే ఎవరు ఉన్నారో సో తన దగ్గరికి వెళ్ళాలి, చీఫ్ ఓ ఇట్లా ఇక్కడ శేఖర్ బాష ఈ విధంగా మాట్లాడుతుండు సో నాకు నచ్చలేదు అని చెప్పేసి నువ్వు అక్కడ డిస్కషన్ పెట్టాలి. మరి నువ్వు శేఖర్ బాషతో అంత డిస్కషన్ ఎందుకు చేసినావు? ఇక్కడ ఏమంటుంది మొత్తం టోటల్గా వీడియో ఏంటంటే, సో ఈమె వర్షంకి వచ్చినప్పుడు ఒక లెక్క ఉంటుంది అన్నమాట, సో అదే వేరే వెర్షన్ సేమ్ ఇది ఒక అంటే ఒక ఇష్యూ ఒకటి వచ్చిందంటే, సో ఈమె ట్రీట్ చేసే విధానం వేరే విధంగా ఉంటుంది, అదే ఇష్యూ వేరేటలకు వచ్చినప్పుడు ఈమె ట్రీట్ చేసే విధానం ఇంకోలాగా ఉంటుంది అన్నమాట. సో మన వారికి వస్తే కానీ తెలియదు ఒక బాధ ఉంటుంది ఎవడైనా బాధపడేటప్పుడు, సో వాడు బాధపడుతుంటే వాడి ఒపీనియన్ వారు షేర్ చేసుకుంటే నీ ఒపీనియన్ షేర్ చేసుకోదు, నీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకుంటావు, మా గట్లా చెప్తావు, నువ్వు డైరెక్ట్ పోయి నీ చీఫ్ చెప్పుకోపో, నీ క్లాన్ చీఫ్ చెప్పుకోపో అంటుంది. సో అదే ఇష్యూ ఈమెకు వచ్చేసినప్పుడు ఈమె డైరెక్ట్ మాట్లాడుతుంది, నాకు హక్కు ఉంది నేను ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసి ఈమె మాట్లాడుతుంది. సో ఇప్పుడు చెప్పిన పాయింట్లు అయితే మీకు అర్థమైనవి కదా, మరి ఈ అన్ని పాయింట్లు ఒకవేళ మీరు ఇంతవరకు వింటే మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ ఇదైతే నా ఒపీనియన్ అన్నమాట ఇక్కడ సోనియా గురించి. ఇది ఎప్పుడు కూడా ఒక పాయింట్ మీద ఉండట్లేదు, సో కొంచెము మళ్ళీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్రాక్ కూడా ఉంది కదా మీకు, ఆ ట్రాక్ గురించి చెప్పలే. ఇక్కడ ఒకవైపు నిఖిల్ తోటి ఇంకోవైపు పృథ్వీరాజ్ తోటి, సో ఇక్కడ తనతో కొంచెం కొన్ని రోజులు ఉంటుంది, తర్వాతకి నేను నువ్వు లూజర్రా అని చెప్పేసి తనని కావాలని తనని బోక్ చేసుకొని మళ్ళా నీతో ఉండలేనురా అని చెప్పేసి తనకు చెప్పేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఇక పృథ్వీరాజ్ తోటి మళ్ళీ మంచిగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరిని ఎవరేమన్నారు, ఆల్రెడీ బయట కూడా ఇప్పుడు సోనియాకు కొన్ని కొన్ని రకాల పేర్లు కూడా పెడుతున్నారు, అయినప్పటికీ వాటి గురించి మనం ఏం మాట్లాడడం కాకపోతే, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఈమె ఎక్కడ కూడా స్టెబిలిటీగా ఉండట్లేదు ఈమె మైండ్ అనేది, ఆ టైంకి ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలన్నట్టు. సో ఇక్కడ నాకు ఒక ఇష్యూ అయిందంటే, సో ఆ ఇష్యూని నేను ఏ విధంగా నేను రిసీవ్ చేసుకుంటా, ఆ ఇష్యూని ఏ విధంగా నేను సార్ట్ అవుట్ చేసుకుంటా అని చూసుకుంటుంది. బట్ అక్కడ ఎథిక్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవట్లేదు. సో ఇంతకుముందుకి ఇదే ఎథిక్స్ గురించి విష్ణుప్రియతో మాట్లాడింది మళ్ళీ ఈమె, ఏంటంటే మాకు అట్లా కాదు మా ఫ్యామిలీ అది కాదు ఇది కాదు అని చెప్పేసి అన్న ఈమె. సో అంత కరెక్ట్గా మాట్లాడింది, ప్రతి సిచ్యువేషన్లో ఒకటే విధంగా ఉండాలి, ఒకటే వర్షన్తో ఉండాలి, కాకపోతే ఇక్కడ ఇష్యూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క విధంగా ఎదురైనప్పుడు ఈమె వాటిని ఫేస్ చేసే విధానం అనేది డిఫరెంట్ మెథడ్లో పోతుంది అనమాట. ఈమెకు ఒకసారి నచ్చిందంటే విరటోళ్ళు అదే ప్రాసెస్ చేస్తే ఆమెకు నచ్చదు మళ్ళీ. ఈమె చేసింది ఒకప్పుడు అంటే విరటోళ్ళు చేసిండు ఎగ్జాంపుల్గా, సో అదే ఆమెకు నచ్చలేదు. బట్ అదే ఇష్యూ ఈమెకు వచ్చినప్పుడు ఈమె అదే పద్ధతి చేస్తుంది, ఈమె యాక్సెప్ట్ చేసుకుంటుంది, నాది ఇంతే ఇట్నే ఉంటా అని చెప్పేసి మాట్లాడుతుంది. సో కాబట్టి ఇదైతే సోనియా గురించి. మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.